సికింద్రాబాద్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సమీప బంధువు మాధవరెడ్డి ఫంక్షన్లో అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ బోయిన్పల్లి పోలీసుల సహాయంతో ఫంక్షన్ హాల్పై దాడులు చేసింది. 50 లిక్కర్ బాటిల్స్, 100 బీర్ బాటిల్స్, 50 ఆర్మీ బాటిల్స్తో పాటు ఇన్నోవా కార్ను సీజ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి చెప్పండి, మాధవరెడ్డి ఫంక్షన్ లో అనుమతి లేకుండా లిక్కర్ సప్లై చేసినట్టు తెలుస్తోంది, దీనిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? అనూష, అయితే ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ బోయినపల్లి పిఎస్ పరిధిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లోని టీడీపీ ఎంపీ మల్లారెడ్డి సమీప బంధువుకు సంబంధించిన ఫంక్షన్ హాల్ లో లిక్కర్ పర్మిషన్ లేకుండా సప్లై చేస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ స్థానిక పోలీసుల సహాయంతో ఆ ఫంక్షన్ హాల్ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన సమయంలో 50 లిక్కర్ బాటిల్స్, 100 బీర్ బాటిల్స్ తో పాటు ఒక 50 ఆర్మీ నుంచి వచ్చిన బాటిల్స్ ను కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఇన్నోవా కార్ కూడా సీజ్ చేశారు. అయితే ఈ రకంగా అంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఎక్సైజ్ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. అలాంటి అనుమతి తీసుకోకుండా లిక్కర్ ని వీళ్ళు యథేచ్ఛగా వాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ దాడులు చేసింది. దీని మీద స్థానిక పోలీసుల సహాయంతో ఈ రైడ్ చేసి దాదాపు ఒక 200 వరకు కూడా ఆ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏమైతే ఈ లిక్కర్ బాటిల్స్ కొన్ని ఇంకా ఉన్న కారును కూడా ఇన్నోవా కారును కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అనూష. అయితే ఇన్నారెడ్డి, మద్యం కారుతో పాటు ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఫంక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ లిక్కర్ బాటిల్స్ అంటే ఫారిన్ లిక్కర్ బాటిల్స్ అలాగే కొన్ని ఏమైతే ఈ మిలిటరీ యాక్చువల్గా ఇవి మిలిటరీ రిటైర్డ్ అధికారులకు మిలిటరీ వాళ్ళకి మొత్తం అందుబాటులో ఉండే కొన్ని బాటిల్స్ కూడా దాదాపు ఒక 50 వరకు దొరకడం జరిగింది. అవి కూడా కేసు నమోదు చేసుకుని ఇవి ఎక్కడి నుంచి వచ్చే తర్వాత ఎవరు సప్లై చేశారు అన్న యాంగిల్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ బాటిల్స్ అన్నింటినీ సీజ్ చేసి దాంతో పాటు ఇన్నో కారు సీజ్ చేసి ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతూ ఉంది అనూష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. గ్రామంలో ఉంటే 40 కేసులు తక్కువ ఉంది.